సో గాయస్ మీరు ఒక మంచి టీవీని చాలా తక్కువ రేట్లో మంచి ఆఫర్లో కొనుక్కోవాలనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ టైం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు ఫ్లిప్కార్ట్లోను అమెజాన్లో సమ్మర్ సేల్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఈ సేల్స్లో మంచి మంచి టీవీలు అనేవి మనకైతే చాలా తక్కువ రేటుకు మనకైతే చాలా బాగా నచ్చాయి, అప్పుడు మీరు ఈజీగా కొనుక్కోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పాయింట్ చెప్పేది ఏంటంటే, మీరు సేల్స్లో ఇప్పుడు నేను చెప్పిన రేట్ కన్నా చాలా తక్కువ రేటుకు ఇంకా తక్కువ ప్రైస్కి మీరు కొనుక్కోవాలంటే ఖచ్చితంగా మీ దగ్గర అయితే క్రెడిట్ కార్డు ఉండాలి. సో మీకు ఫ్లిప్కార్ట్ సంబంధించిన యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు అయినండి, లేకపోతే ఐసిఐసి క్రెడిట్ కార్డు, లేకపోతే ఎస్బీఐకి సంబంధించిన క్రెడిట్ కార్డు, లేదా డెబిట్ కార్డు, సో ఇంకా ఎక్సెట్రా ఇలా క్రెడిట్ కార్డు ఉన్నట్లయితే మీకైతే చాలా తక్కువ రేట్కు లైక్ ఒక 5% నుంచి 10% దాకా మీకైతే డిస్కౌంట్ అయితే వస్తుంది. సో ఈరోజు మనం ఈ వీడియోలో 32 inches, 43 inches, 55 inches, 65 inches సంబంధించిన టీవీల ప్రైస్ గురించి, అంతే కాకుండా ఏ టీవీ బెస్ట్ గురించి మనమైతే ఈరోజు తెలుసుకుందాం. ఇందులో మనకైతే 9,000 రూపాయల నుంచి 90,000 రూపాయల దాకా, అంటే 9,000 నుంచి 90,000 రూపాయల దాకా మనకైతే ప్రతి ఒక్క ప్రైస్కి సంబంధించిన ప్రతి ఒక్క టీవీ అవుతుంది. సో ఇవన్నీ నేనైతే ఆల్రెడీ రీసెర్చ్ చేసిన కంప్లీట్గా ఫిల్టర్ చేసి నేనైతే ఫైనల్గా ఈ వీడియో చేస్తున్నా. సో నేను అన్ని స్పెట్స్ అయితే చెప్పా, మనకు టీవీ ఏ బ్రాండు ఎంత ప్రైస్కి వస్తుంది దీనికి సంబంధించిన కొన్ని మెయిన్ స్పెట్స్ నేనైతే చెప్తా. సో కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఇన్డెప్త్ డీటెయిల్స్ మీకు కావాలంటే దీనికి సంబంధించిన ప్రతి ఒక్క లింక్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్లో అయినా అక్కడ చూపి డైరెక్ట్ చెక్ చేసుకోవచ్చు. మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది మన బయోలో ఉంటుంది, రాహుల్ పటేల్ వాళ్ళ డీల్స్ అని, అక్కడ చూపి డైరెక్ట్ చెక్ చేసుకోవచ్చు. సో మనం లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే 32 inches టీవీ గురించి మనం అయితే మాట్లాడుకుందాం. సో అందులో మనకు ఫస్ట్ టీవీ వచ్చేసి ఇన్ఫినిక్స్ W1 QLED 32 inches టీవీ. ఇదైతే మనకు 9,800 రూపాయలకు మనకు ఫ్లిప్కార్ట్ అయితే అవైలబుల్ ఉంది. సో సెకండ్ టీవీ వచ్చేసి మనకైతే యాసెట్ వచ్చి, సో యాసెట్ జీ సిరీస్ HD స్మార్ట్ టీవీ. ఇదైతే మనకు 12,000 రూపాయలకు మనకైతే అమెజాన్లో అవైలబుల్ ఉంది. సో థర్డ్ వచ్చేసి మనకైతే యాసెట్ వి సిరీస్ QLED 32 inches టీవీ. ఇదైతే మనకు 15,000 రూపాయలకు మనకైతే అవైలబుల్ ఉంది. సో క్రెడిట్ కార్డు డెబిట్ కార్డ్ వాడాలైతే ఇప్పుడు చెప్పిన ప్రైస్ కానీ ఇంకా తక్కువ రేట్ కూడా మీ టీవీలో మీరు అయితే కొనుక్కోవచ్చు. సో 43 inches టీవీస్ గురించి మనం మాట్లాడుకోవాలంటే అందులో ఫస్ట్ వచ్చేసి ఇన్ఫినిక్స్ W1 QLED 43 inches టీవీ. ఇదైతే మనకి 21,000 ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. సో సెకండ్ టీవీ వచ్చేసి VU బ్రాండ్ నుంచి, VU కాలిఫోర్నియా. ఇదైతే మనకి 25,000 అవైలబుల్ ఉంది, మనకు ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది టీవీ అనేది. సో థర్డ్ వచ్చేసి రెడ్మీ ఫైర్ టీవీ 4K. సో ఇది కూడా మనకు 33 inches టీవీ, మనకైతే 24,000 అమెజాన్లో అవైలబుల్ ఉంది. సో ఫోర్త్ వచ్చేసి సామ్సంగ్ క్రిస్టల్ 4K Q60. ఇదైతే మనకు 30,000 మనకు అమెజాన్లో అవైలబుల్ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకైతే సామ్సంగ్ క్రిస్టల్ 4K, సో వివోడు ప్రో అల్ట్రా HD. ఈ టీవీ అనేది మనకైతే పిక్సెల్ పరంగా చాలా బాగా అనేది ఉంటుంది ఈ టీవీ అనేది. ఇదైతే మనకు 36,000 అమెజాన్లో అవైలబుల్ ఉంది. సో ఫైనల్ వచ్చేసి మనకైతే సోనీ X64L. ఇదైతే మనకు 43 inches టీవీ, 2023 మోడల్, మనకైతే 41,000 అమెజాన్లో అవైలబుల్ ఉంది ఈ టీవీ అనేది. సో 55 inches టీవీస్ గురించి మాట్లాడుకుంటే అందులో మనకు ఫస్ట్ టీవీ వచ్చేసి యాసెట్ జీ సిరీస్ HD స్మార్ట్ LED టీవీ. ఇదైతే మనకు 36,000 అవైలబుల్ ఉంది అమెజాన్లో. సెకండ్ వచ్చేసి హిన్సెక్ A60K 55 inches టీవీ. ఇదైతే మనకు 37,000 రూపాయలకు అమెజాన్లో అవైలబుల్ ఉంది. సో థర్డ్ వచ్చేసి సేమ్ బ్రాండ్ నుంచి U7K మోడల్. ఇదైతే మనకు 55 inches టీవీ. ఇదైతే మనకు 76,000 రూపాయలకు అమెజాన్లో అవైలబుల్ ఉంది. సో ఫోర్త్ వచ్చేసి సోనీ X74L. ఇదైతే మనకు 55 inches టీవీ, మనకైతే 56,000 అమెజాన్లో అవైలబుల్ ఉంది. సో 65 inches టీవీస్ గురించి మాట్లాడుకుంటే అందులో మనకు ఫస్ట్ వచ్చేసి యాసెట్ జీ సిరీస్ HD స్మార్ట్ LED టీవీ. ఇదైతే మనకు 48,000 రూపాయలకు అమెజాన్లో అవైలబుల్ ఉంది. సో సెకండ్ వచ్చేసి సామ్సంగ్ క్రిస్టల్ 4K టీవీ, 68,000 రూపాయలకు అమెజాన్లో అవైలబుల్ ఉంది. సో ఫైనల్ వచ్చేసి ఇన్ఫినిక్స్ W1 QLED టీవీ. ఇదైతే మనకు 48,000 రూపాయలకు ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. సో ఈ టీవీస్ ప్రతి ఒక్క సంబంధించిన లింక్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్నాయి, అక్కడ నుంచి డైరెక్ట్ స్పెట్స్ను ఇంకా మనకు ప్రైస్ తగ్గిందా తగ్గలేదా మీరు అయితే డైరెక్ట్ చెక్ చేసుకోవచ్చు. చెప్పిన ప్రతి ఒక్క టీవీలలో మీరు ఏ టీవీ తీసుకున్నా కూడా మీకైతే కంపల్సరీ వాల్యూ ఫర్ టీవీ మీకైతే అవుతుంది, అంటే మీకు లాంగ్ రన్లో చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. సో ఈ వీడియో నేను టీవీని మిస్ అయినా లేకపోతే నెక్స్ట్ వీడియో దీని గురించి చేయాలని మీకు ఏమైనా థాట్స్ ఉన్నా కంపల్సరీ కామెంట్ చేయండి. సో ప్రతి ఒక్క కామెంట్ని చదువుతాను, రిప్లై చేస్తాను, దానికి సంబంధించిన వీడియో కూడా వేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.